హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రెండు రకాల నోటిఫికేషన్స్కి సంబంధించిన వివరాలు ఒకే వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ ఉద్యోగాలు ఉండడం వల్ల రెండు సపరేట్ వీడియోలు చేయడం వల్ల మీకు టైం వేస్ట్, మీ యొక్క వాల్యుబుల్ టైంను మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. అదేవిధంగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉద్యోగం చేయాలనుకుంటున్నారో, వారి నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు, మీరు కేవలం ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఈ ఉద్యోగాలు ఒకసారి చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు, అదేవిధంగా సివిల్ యూనిట్ విభాగంలో, అదేవిధంగా ఎలక్ట్రికల్ విభాగంలో వాళ్ళు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసుకుంటే ఒక ఉద్యోగం ఉంది. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అని మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అది డిజైరబుల్గా అని మెన్షన్ చేశారు. అదేవిధంగా సివిల్ యూనిట్ విభాగంలో మనం ఇక్కడ చూసుకుంటే ఒకే ఉద్యోగం ఉంది. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికి వారు అవకాశం ఇచ్చారు. ఎవరైతే బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ జాబ్స్కి అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రికల్ యూనిట్ విభాగంలో ఒక్క ఉద్యోగం ఉంది. ఎవరైతే బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉన్నారో వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఒకటే ఒక పోస్ట్ ఉంది. మీరు ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉందని మెన్షన్ చేశారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇవి మన హైదరాబాద్లోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబడుతున్నాయి కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వారు మేము ఇక్కడ చెప్పిన అడ్రస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. ఈ ప్లేస్లో వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ఈ ఉద్యోగాలకు సాలరీ, అదేవిధంగా ఏజ్ డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మేము చెప్పిన ప్రకారం యంగ్ ప్రొఫెషనల్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 25,000 సాలరీ ఇస్తారు. అదేవిధంగా 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఒక్క ఉద్యోగం ఉంది, 12,000 రూపాయలు ఫర్ మంత్ ఇస్తారు. 27 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఇక మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూస్తే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్, కానీ మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతే ఫైనల్ ఇయర్ సర్టిఫికెట్స్ కూడా మీరు తీసుకెళ్ళి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ కావాల్సింది. ఇంటర్వ్యూ డేట్స్ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ఇంటర్వ్యూ డేట్స్, 20 జూన్ 2019 9:30 AM హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబడతాయి. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు ఈ ప్లేస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. అదేవిధంగా ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారని మీకు ఆల్రెడీ చెప్పింది, నోట్ చేయండి. మీకు ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళు ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికి, ఇంటర్వ్యూస్ అటెండ్ కావడానికి ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆఫీస్ అసిస్టెంట్ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ విడుదలకు సంబంధించిన, ఆ నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో కంప్లీట్గా ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చితేనే. ఆఫీస్ అసిస్టెంట్ ఒక్క ఉద్యోగం ఉంది, సపోర్టింగ్ స్టాఫ్ ఒక్క ఉద్యోగం ఉంది. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. బీకామ్ బీబీఏ చేసిన వాళ్ళకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు ఒక వేకెన్సీ ఉంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వాళ్ళు ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రెండు ఉద్యోగాలు కాకుండా బిజినెస్ ఎగ్జిక్యూటివ్లో రెండు ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ బీటెక్ చేసి ఉన్నారో వాళ్లకు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వాళ్ళు క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేదు, మీరు కేవలం ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. ఆ ఇంటర్వ్యూలో మీరు క్లియర్ అవుతే మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటారు. వీటి యొక్క ఇంటర్వ్యూ డేట్స్ చూసుకుంటే 12/6/2019 10 AMకి బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబడతాయి. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్, అదేవిధంగా సపోర్టింగ్ స్టాఫ్ ఈ రెండు ఉద్యోగాలకైతే 11 జూన్ 10 AMకి ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వారు తప్పకుండా అప్లై చేయండి. ఒకసారి యాక్చువల్లీ ఇవి ఎక్కడ ఉన్నావో చూద్దాం ఫ్రెండ్స్.
ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రిక్రూట్మెంట్ భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మీరు ఎవరైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వారు ఈ కింద ఉన్న అడ్రస్, ఇప్పుడు నేను చెప్పబోయే అడ్రస్కు వెళ్ళి మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఒకసారి ఆ అడ్రస్ ఏంటో చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒకసారి ఇక్కడ చూడండి. ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ తిరుపతి నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఈ ఇంటర్వ్యూస్కి, ఈ ఉద్యోగాల కోసం, మీరు ఇక్కడ చూడండి. అగ్రి ఇన్నోవేషన్స్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ సెల్, ఐఎఫ్టి బిల్డింగ్, రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ క్యాంపస్, చంద్రగిరి రోడ్, తిరుపతి, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఈ ప్లేస్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబడతాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వారు, మీకు కింద బయోడేటా ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్, ఆ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకొని వెళ్ళాలని మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. మీకు కావాల్సిన సర్టిఫికేట్లు ఒకసారి చూస్తే, ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళు మీ డీటెయిల్డ్ బయోడేటా ఫామ్, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్, ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా మీ ఒరిజినల్ సపోర్టింగ్ సర్టిఫికెట్స్, వీటన్నిటిని తీసుకొని వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ రెండు వీడియోస్ ఒకే దాంట్లో చెప్పడం వల్ల మీకు టైం సేవ్, అదేవిధంగా తక్కువ ఉద్యోగాలు ఉండడం వల్ల మీకు కూడా నెగిటివ్ ఫీలింగ్ రాకుండా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.